నమస్కారం తెలియజేసుకుంటూ మరియు ముఖ్యంగా మిత్రుడు ఆత్మీయుడు తిరుపన ఇచ్చినటువంటి ఒక ఆహ్వానం మేరకు సమావేశానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఏ పోరాటమైనా ఏ ఉద్యమమైనా ఏ జేఎస్ అయినా కానీ లీడర్ యొక్క వ్యక్తిత్వం విలువ మీదనే మొదటిగా పునాది పడుతుంది అనేది ముఖ్యమైనటువంటి కారణంగా భావించినటువంటి వ్యక్తిని. ఎవరో సంతేక్ వేరే వాళ్ళు చేస్తే ఇంకా టైం పెట్టి ఇంత విశ్వసనీయంగా రాకపోతుంది కావచ్చు, కానీ తిరుపతన్న అనే ఒక వ్యక్తి కుమారనాయుడికి వచ్చిన తర్వాత కుమారనాయుడు కనబడాడు. కుమారనాయుడు అనేకమైనటువంటి పోరాటాలలో ముందుంటాడు. ఏదైనా యాక్టివ్గా అంటే ఇది ప్రవర్త సభ రాకపోవచ్చు కానీ విషయం చెప్పాలి. దయచేసి మీరు గమనించాలి, కుమారన్న కానీ తిరుపతన్న కానీ నాకు నచ్చినటువంటి నాయకుడు. వీడికి వచ్చిన తర్వాత ఎవరెవరు వస్తారు ఏం కథ చూద్దామని ఆలోచించారు. కార్మికులకు ఎటువంటి సమస్య వచ్చిన కానీ ముందు కొట్టేటువంటి వ్యక్తులు కాబట్టి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వేదికకు ఒక కీలకమైనటువంటి అంశంగా పరిగణించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా రైట్ తిరుమల కరెక్ట్ అని చెప్పి కాబట్టి ఎవరెవరో మిత్రుడు వేడి కావడం వాళ్ళు ఏదో జేసి పెట్టడం అనేది ఏంటంటే ఇది నిజంగా బాధాకర విషయం, దురదృష్టకరం. ఎందుకంటే పెట్టుబడిదారి సమాజపు యాజమాన్య పోరాటంలో పాలించే కుట్రలను దాన్ని అవగాహన చేసుకొని దాన్ని మనం దాని పక్క ప్రణాళికగా ముందుకు పోయి ప్లాన్ ఇవ్వకపోతే చీల్స్తారు. ఆ చీల్చ యొక్క కుట్రను పసిగట్టకపోతే రాళ్ళ యొక్క కుట్రను పసిగట్టకపోతే మనం ఎంత చేసినా కానీ దండగా అయిపోతుంది. నీళ్ళలో పోసినటువంటి టైము ధనము అన్నీ కూడా నీళ్ళలో పోసినట్టు కాబట్టి వాళ్ళకు కూడా ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ పిల్లిపోరు మళ్ళా పోతిట్టుకపోయినట్టు కాకుండా వాళ్ళని కూడా కలుపుకొని పోయేటువంటి కార్యక్రమం మనం చేస్తున్నాం. ఇందులో ఎప్పుడు కూడా ఖండించలేదు, ఇంతమంది కూడా చెప్పిండే వాళ్ళకు కూడా నడిపించడం అని చెప్పి వాళ్ళు కూడా ఈ వేదిక ప్రకారం వాళ్ళని కూడా కోరుతున్నాం. ఎందుకంటే గ్రూపు తగాదాలు ఇవన్నీ ఎక్కువ ఖర్చు కలిసి పనిచేయాలి. ముఖ్యంగా నా యొక్క ఈ యొక్క ఒక అంశం ఏంటిదనంటే నేను చెప్పి కూడా జేఏసి ఉంచుతూ పేరెంట్స్తో జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ ఓపీ స్ట్రగుల్స్ అనే పదాన్ని మెన్షన్ ఇస్తే మనం ఎందుకంటే ఓన్లీ ఓపీ స్ట్రగుల్స్ అంటే జేఏసీకి పోతుంది. జేఏసీ పోతుంది అంటే జేఏసీ వేరేటోడు కలుపుకునే అవకాశం ప్రజలలో కార్మికులు కూడా ఒక అనిచి ఏర్పడి అంటే సంథింగ్ జేఏసీ వాళ్ళ అంటే వాళ్ళు ఇద్దరు ముగ్గురున్నా కానీ జేఏసీ ఎట్లయింది మీ లోపీ స్ట్రగుల్ కమిటీ అని ఎట్లయ్యారు అని జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ ఓపీ స్ట్రగుల్ వర్కర్స్ ఏమైనా ఒక ప్రయత్నం పెట్టుకుంటే వాళ్ళు వెట్టి జేఏసీ ఉన్నా కానీ జేఏసీ తర్వాత మనం ఒక అంశం ఉంటుంది. తిరుపతి జేఏసీ తర్వాత మనం ఒక అంశం ఉంటుంది, జేఏసీ ఇంక్లూడింగ్ ఉంటుంది. జేఏసీ అనే పదాన్ని ఇటు పరిస్థితుల్లో యాక్షన్ కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ అని అంటాం కానీ మరి దేని గురించి అనేది ఎవరు ప్రస్తావించారు? జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ తెలంగాణ రిజిస్ట్రేషన్ అన్నారు. కానీ వీళ్ళు ఏదైనా అంటే జేఏసీ అని పెట్టి వెళ్ళడానికి పర్యాటకంగా దాన్ని కొనసాగించి దాన్ని సీక్రెట్ చేసి దాని శ్రేయాన్ని కొనసాగించారు. కార్యక్రమాలు బెల్ట్ క్లీనింగ్ కావచ్చు, లేకపోతే రైల్వే కావచ్చు, లేకపోతే సెల్ పికింగ్ కావచ్చు, లేదా సివిక్ కావచ్చు, రకరకాల పోరాటాలు ఎక్కడికక్కడ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో కూడా కో ఇండియా వేతనాల కోసం మనం ఒక ప్రయత్నం చేసి ఒక జేఏసీని ఏర్పాటు చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది సాధ్యం కాలేదు. ఈ సమయంలో ఓబీ కార్మికులకు సంబంధించింది ఒక నోటీసు సిఐటీగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘంగా 2 నెలల 6 తారీఖు నాడు ఒక నోటీసు ఇవ్వడం జరిగింది. గత అంతకుముందు అంటే 4 సంవత్సరాల నుండి సిఐటీ నోటీసు ఇస్తుంది. 2016, 2017, 2018, 2019, 2020 ఇట్లా నోటీసులు ఇచ్చుకుంటా వస్తూ ఉంది. ఫస్ట్సారి జరిగినప్పుడు కూడా విశ్వనాథ్ అన్న కూడా పాల్గొన్నాడు. ఏది అడ సరే మనం నోటీసు ఇచ్చినా తను కూడా ఫోన్ చేసి వచ్చిండు, చర్చల్లో పాల్గొన్నాడు. అప్పుడు 2000 రూపాయలు వాళ్ళ వేతనం పెరిగింది. తర్వాత కూడా 2వ సారి అగ్రిమెంట్ జరిగినప్పుడు అప్పుడు 2000 రూపాయలు వేతనం పెరిగింది. 3వ సారి కూడా మళ్ళీ నోటీస్ ఇచ్చినాం, చర్చలో కూర్చోండి, మళ్ళీ 2000 రూపాయలు గౌతమ్ విశ్వాసులో పెంచుకోవడం అనేది జరిగింది. అప్పుడు వేతనాలు చూసుకున్నప్పుడు సింగరేణిలో మొత్తం 17 హోసీళ్లలో ఏ కంపెనీలో లేనటువంటి వేతనాలు మన రామగుండం రీజన్లో మనం ఇప్పించుకోగలుగుతానో తీసుకోగలుగుతాం కార్మిక్ అంటే ఇలా మెస్ తోటి 19000 రూపాయలు వాళ్ళకు వస్తూ ఉంది. ఇలా బ్లాస్టింగ్ వెళ్ళిపోకు 12500 రూపాయలు వస్తూ ఉంది, 11500 ఎలిపరకు వస్తూ ఉంది.
పదకొండు వేల ఐదు వందలు మిగతా వసూలు ఎక్కడ ఇవ్వట్లేదు. పదివేల రెండు వందల రూపాయలు ఇస్తూ ఉన్నారు. బ్లాస్టింగ్ హెల్పర్ కూడా గదే పదివేల రెండు వందల రూపాయలు ఇస్తూ ఉన్నారు. మనం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పిస్తాం. అగమ్య గోచరంగానే ఇవాళ పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ప్రైవేటు యాజమాన్యాలు మన యూనియన్లు పిలిచినా సమ్మె నోటీస్ ఇచ్చినా రావడం అవి అట్లా ఉంటే ఇటేమో మన యూనియన్లలో ఐక్యత లేకుండా. ఎందుకంటే నా పెద్ద యూనియన్ నీ పెద్ద యూనియన్ అనే పద్ధతిలో చేస్తూ ఉన్నారు. అది సరైనది కాదు. కార్మిక వర్గం కోసం ఎవరైతే మనం వాళ్ళ హక్కులు సాధించడం కోసం అయితే మన యూనియన్స్ అని ఉన్నాయో ఆ ప్రకారంగానే మనం కార్మిక హక్కులు సాధించడం కోసం మనం అందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నన్ను విలువలేదు నిన్ను విలువలేదు లేకుంటే నా సంఘం నీ సంఘం అని కాకుండా ఇవాళ ఏదైతే కార్మిక వర్గం పైన ఈ ప్రభుత్వాలు దాడి చేస్తూ ఉన్నాయో ఇక్కడ ప్రైవేటు యాజమాన్యాలు కూడా దాడి చేస్తున్నాయో ఆ దాడిని మనం ఎక్కడో ఒక కాడ దెబ్బ తీయాలంటే మనం ఇవాళ అందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. దాని వెలుగులోనే సిఐటియు నుండి మేము నోటీస్ ఇచ్చిన తర్వాత మేము కూడా మేము తిరుపతిని అడిగినాం. ఆల్రెడీ మరి కలిసిస్తే బాగుండేదనంటే అన్న మేము ఇచ్చినాము మీరు కూడా ఇవ్వండి అని అన్నాడు. సరే మనం కూడా ఇద్దామనేది మేము ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు జేఏసీ అనేది పెట్టి మళ్ళీ ఇరవై తారీఖు నాడు అనేది అనడం అనేది నేను వాళ్ళతోటి కూడా నేను మాట్లాడినా. ఎందుకు అంటే అరే బాయ్ ఇది మంచిది కాదు, ఎందుకంటే ఒక రెండు జేఏసీలు ఉంటే మంచిది కాదు. అంతకుముందు 15లో మేము నష్టపోయాము. మేము స్పాన్సర్ అయిపోయాం. ఒక ఏడాది నేను అక్కడ వనవాసం వెళ్ళినట్టు వెళ్ళొచ్చాము. కాబట్టి అట్లా మంచిది కాదు. ఇలా అందరం ఒక ఐక్యంగా ఉందాము, ఐక్యంగానే ముందుకు తీసుకుపోదాం. సభ్యత్వం సీఐటికి ఉండొచ్చు కానీ మనకు లేకున్నా మన పేరు మనకు మా ఆదరణ దొరుకుతుంది. ఎందుకంటే సభ్యత్వం సీఐటికి ఉన్నంత మాత్రాన లేదా వాళ్ళ కార్మికులు వాళ్ళ దిక్కే ఉంటారు అనేది కాదు. కనుక మనం అందరం కూడా ఐక్యంగా పోదామని అంటే సునీల్ నాతోటి పిలుస్తా పిలుస్తా అన్నాడు. టైం మీటింగ్ టైం వరకు సుక్షాప్ చేసుకోవచ్చు. సరే ఇక మనకు వాళ్ళు పిలవదలుచుకోలేదనేది అనుకొని మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. తిరుపతి కూడా తోటి మాట్లాడినాం. మాట్లాడిన తర్వాత సరే అన్న మనం కలిసే చేద్దామని అన్నాడు. కలిసే చర్చలు జరుపుదామన్నాడు. ఇప్పటికి కూడా మేముగా ఒకవేళ మనం అందరం కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళం అందరం కూడా ఐక్యంగా పోతే మనం సాధిస్తామనేది వాళ్ళ హక్కులు సాధిస్తామనేది కూడా ఆశాభావం ఉంది.